హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి? మీరు అంత బాగున్నారు, మీ అయితే బాగుంది, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముగ్గు చూడండి ఎంత బాగుందో అనమాట, కమల మొగ్గల్లాగా ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామికి ఒకసారి నమస్కారం చేసేసుకుందాము. శివయ్యకి, శివయ్య కుటుంబం, ఈ కుటుంబం ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిదంటండి. మా పెద్దత్తయ్య గారు చెప్పిన దగ్గర నుంచి కూడా కొనేసి దేవుడి మందిరంలో అయితే పెట్టేసుకున్నాను. విఘ్నేశ్వరుడు వినాయకునికి తలుచుకుందే మనం ఏ పూజ మొదలెట్టాం కదా. అమ్మవారు, రమణ మహర్షి, జై హనుమాన్, ఇది మా గుమ్మ ఎదురుగుండా ఉండేదండి, తీసి ఇక్కడైతే పెట్టేశాం. కృష్ణయ్య, కృష్ణయ్యకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసేసుకుందాం చక్కగా. శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. వంటింట్లోకి వచ్చేద్దాం. ఈరోజు వ్లాగ్ మొత్తం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకున్నానండి నేను. ఆడి కార్తి రోజు అన్నమాట. ఆ రోజు చాలా పవిత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మనం జనరల్గా సుబ్రహ్మణ్య షష్ఠి ఒకటే చేసుకుంటాము, కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవాలని దృఢ సంకల్పంతో ఇది పిండి ప్రమిదలు చేద్దామని చెప్పి పిండిని అయితే చక్కగా తడిపి పెట్టుకున్నాను. పాలును నీళ్లు వేసి కలిపేసుకొని తర్వాత ప్రమిదలు గిన్నెలో వేసేసి ఇలా అయితే రెడీ చేసి ఉంచుకున్నాను అన్నమాట. ఆడి కార్తి అన్నది తమిళనాడు సైడ్ బాగా చేస్తారంటండి. అసలు ఆ కృతికా నక్షత్రం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట, నాకు ఇప్పటిదా తెలీదు. శివుడికి అంటారు. జనరల్గా ఏంటంటే ఆరు కృతికలే కదండి స్వామిని పాలిచ్చి పెంచింది, కాబట్టి కృతికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసినట్లయితే మనకి చాలా మంచిదన్నమాట. పిల్లలు ముందు వృద్ధిలోకి వస్తారు. మనం పిల్లల కోసమే కదండి ఏది చేసినా సరే, పుడితే మనకి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు వృద్ధిలోకి రాకపోయినా మనకే పేరు, వాళ్ళు పైకి వచ్చినా మనకే పేరు తల్లిదండ్రులకి. కాబట్టి వాళ్ళు ముందు మంచిగా స్థిరపడాలని, మంచి బుద్ధులు రావాలని. ఇప్పుడు చూస్తున్నాం కదా అసలు ఎలా ఉందో బయటంతా సొసైటీ, అలా ప్రమిదలు చుట్టూ గంధం రాసి బొట్టు పెట్టేసుకొని ఈగలు ఒకటి బాగా ఎక్కువ ఉంటున్నాయిలేండి, అందుకే ఆ ప్లేట్ అది మూత పెట్టి ఉంచేశాను స్వామికి పెట్టే వాటిలో ఈగలు ఎందుకు వాడటం అని చెప్పేసి. నేను బొడ్డొత్తులు చేయడం మర్చిపోయాను రాత్రే, అందుకని చెప్పి అప్పటికప్పుడు ఇలాగా మూడు మూడు వేసేసి బొడ్డొత్తులు అయితే చేస్తాను. చిన్న చిన్నవి మూడు మూడు కలిపి ఒక ఒత్తు కింద అయితే చేస్తాం ఇది బొడ్డొత్తుని. కానీ కింద మొత్తం అడుగు మాత్రం ఉండలాగా పెద్దగా పెట్టాలి. మనం పెట్టకుండా బుక్కుని మర్చిపోయాం అనుకోండి, అప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది నాకు. ఏంటంటే మనం కాటన్ ఉంటుంది కదండి, ఉత్తి కాటను, గింజ తీసేసిన ఆ పత్తిని, ఇదిగోండి అలా ఉన్న పత్తిని చక్కగా అలా ప్రమిదిలో ముందు వేసేసుకొని తర్వాత ఇలా ప్రమిదలు అయితే నిలబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఒత్తు అనేది మధ్యలోకి నిలబడుతుంది. దీపం మధ్యలో ఉంటే పిండొత్తుకి అందంగా కనబడుతుంది, చక్కగా బాగుంటుంది. పక్కకి కొంతమంది వేసేసి వెలిగిస్తూ ఉంటారు, కానీ నాకు ఇలాగ మధ్యలో ఉంటేనే ఇష్టము, అందుకని చెప్పేసి ఇలాగ మధ్యలోకి పెట్టేసుకొని చక్కగా కాటన్ వేసేసి. మామూలుగా అయితే మొదట్లోనే ఇంత పెద్ద దుబ్బ పెడుతూ ఉంటారు కొన్న ఒత్తులు, దుబ్బలాగా మనం మర్చిపోయి ఇలా చేసినట్లయితే ఇది ఒక ఐడియా అన్నమాట. ఇదండి ఎక్కువ దూది పెట్టేసుకొని చక్కగా, కానీ నూనె ఎక్కువ పడుతుంది, పడితే పట్టింది ఏం పర్లేదు. ఇదండి ఇలా అయితే నిలబడుతుంది ముందు. ప్రమిదలు అయితే రెడీ అయిపోయాయి. వస్త్రయుగ్మము, యజ్ఞ సూత్రము, ఇవన్నీ యజ్ఞోపవేతము వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేశాను. తెల్ల నువ్వుల చిమ్మిరి పెట్టాలన్నమాట స్వామికి ఈరోజు నైవేద్యం. చక్కగా మిక్సీ పట్టేసి బెల్లం కలిపేసి ఒక ముద్దలా ఉంచుకోవటమే, దీన్నే చిమ్మిలి అంటాం కదండి. నాగుల చవితి రోజు మనం పొట్టలో పోస్తూ ఉంటాము. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. పెసరపప్పు, వడపప్పు నానబెట్టింది, నానబెట్టిన పెసరపప్పునే వడపప్పు అంటాం కదా. పాలు, చిమ్మిరి, ఈ మూడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టాలంట. మనం సుబ్రహ్మణ్య భుజంగం చదువుకొని అయితే చక్కగా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. ముందు వినాయకుడు కదా, చక్కగా వినాయక స్వామిని తీసుకొచ్చి ముందు పూజ చేసే దగ్గర పెట్టేసుకొని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ముఖాలతో ఉంటారంటారు కదండి, షణ్ముఖ అంటారు కదా, అందుకని ఎక్కడైనా ఫోటోలో 6 బొట్లు పెట్టాలి అని అయితే నిర్దేశించుకున్నాను. జనరల్గా దేవతలకి అటు ఇటు స్త్రీమూర్తులు ఉంటారు కదండి, వాళ్ళు భార్యలు అని జనరల్గా మన పరిభాషలో అంటూ ఉంటాం, కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తులు అంట, వాళ్ళు శక్తి రూపంలో లోపల ఉంటారన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. కాబట్టి చక్కగా 6 బొట్లు అయితే పెట్టేసుకుందాం మనం ఫోటో పైన. మొన్న కాలభైరవుడికి అలాగే పెట్టానండి. భైరవుడు అంటే 8 రూపాలు ఉంటారు కదా ఆయనకి, అష్టభైరవులు, అష్ట భైరవుల రూపం కాబట్టి 8 బొట్లు అయితే పెట్టాలన్నారు గురువుగారు, ఇంకా అందుకని చెప్పేసి అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు కూడా అదే పద్ధతిని పాటిద్దాం. ఏమో ఆ స్వామి కరుణ మన పైన ఉండాలన్నమాట. ఎలా ఉన్నారో చూడండి, బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం అయితే కనిపిస్తుంది నాకు ఆయన ఫేస్లో. మనం అలాగా పూజా సామాగ్రి తెచ్చుకునేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఆయన్ని భావిస్తూ ఉండాలండి. ఎంత భావన మనసులో జరుగుతుందో మన పూజ అంత సంపన్నమవుతుందన్నమాట. ఆళ్లతో మాట్లాడుతూ, ఏళ్లతో మాట్లాడుతూ, ఏళ్ళని కేకలేస్తూ, ఆళ్ళని కోప్పడుతూ కనుక మనం పూజలు చేసామంటే ఇంకా ఆయన మన వంక చూసినట్లు కూడా మనకు అనిపించదు అన్నమాట అనుభూతి. ఇదిగోండి తులసిదండ నిన్న కట్టాను చక్కగా, స్వామి ఫోటోకి అయితే అలంకరించేద్దాం. ఇంకొద్దిగా పెద్దగా ఉంటే బాగుండేది, తులసిదళాలు ఎన్నో లేక ఇలా అయితే కట్టి పెట్టానమాట. చక్కగా ఫోటోను అలంకరించేసేసుకొని నేను ఇది షార్ట్లో మీకు ఎప్పుడో పెట్టేశానండి, లాంగ్ వీడియోకి లేట్ అయ్యిందనమాట బాగా. ఇది వాయిస్ చేయాలి కదా, నా వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతూ ఉంది, గట్టిగా బేస్ వాయిస్ రావట్లేదు. మోహిని ఒత్తు వెలిగించుకొని ముందు ఆ ఒత్తికి నమస్కారం చేసుకొని తర్వాత వినాయకుడు ముందు దీపం అయితే వెలిగించాను నేను ఫస్ట్. చక్కగా వినాయక పూజ చేసుకొని విఘ్నాలు లేకుండా ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మా పైన కలిగేటట్లుగా చూడు, ఏ విఘ్నాలు మేము చేయకుండా చక్కగా మమ్మల్ని కాపాడుతూ రానాయన అని చెప్పేసి ఒకసారి వినాయకుడికి పూజ చేసేసుకుని షోడోపచారాలతో ఒక యాపిల్ పండు నైవేద్యం అయితే పెట్టేసుకుందాము. దీపమో ధూపమో నైవేద్యం చూపించేసుకుందాం. ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉండే తమలపాకులు దొరికాయండి చక్కగా, వాటి పైన అయితే పిండి ప్రమిదలు పెట్టేసుకుందాం. మొదమొదలు వందనము గణపయ్యా, మొదటి పూజ నందుకో విఘ్నయ్యా. ఇదండి ప్రమిదలన్నింటినీ చక్కగా ఒక్కొక్కటిగా మొత్తం కలిపి ఆ ప్లేట్లో పెట్టే వెలిగించేయచ్చు, ఎందుకో నాకు అలా పెట్టాలనిపించింది ఆయన ఎదురుకుంటా తమలపాకుల పైన. సరే తమలపాకుల పైన అక్షింతలు అవి వేసేసుకొని, అక్షింతలు పువ్వులు ఆయన ఎదురుకుండా అయితే పెట్టుంచాను. వినాయక పూజ అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా మనం షోడోపచారాలతో పూజ అనేది కంపల్సరిగా చేసి ఆవాహన పలుకోవాలండి. ఆవాహన పలికి పూజ చేసుకోవాలన్నమాట షోడోపచారాలతో. పూజ అయిపోయింది, పూజ మధ్యలోనే కదా దీపం ధూపం నైవేద్యం చూపిస్తాము, కాబట్టి అలా చేస్తూ ఉన్నప్పుడు దీపం దర్శయామి ధూపం దర్శయామి అంటే అప్పుడు దీపం దర్శయామి అన్నప్పుడు ఇలా పిండి ఒత్తుల్ని ఆ స్వామికి చూపించాలంట, పూజా విధానంలో ఉందన్నమాట. కావడి కూడా ఇష్టం అంట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మనం ఆ కావడిని అయితే మనం చేయలేము, మన సాంప్రదాయం కాదు కదా, మన వైపు లేదు అది అసలు. అందుకని చెప్పేసి ముందు మామూలు పూజే చేసుకుందాం చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కోసం. దీపస్య జాత వేదో నిర్మితం పశుగంచము మాజయనం దిశో దిశ దీపస్య బ్రహ్మ రూపో జ్యోతి శంభ్రభ్రవ సౌభాగ్యం దేహి పుత్రాన్ సర్వాన్ కామాంచ దేహి అగమార్థం తు దేవాన గమనార్థ రక్షణం కురు కంఠారం తత్ర దేవత లాంఛనం హరిహి ఓం తస్సతు. దీపం దర్శయామి ధూపం దర్శయామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవసేనా వల్లీ సమేత వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినేన్మహ దీపం దర్శయామి ధూపం దర్శయామి దీప ధూపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలాగా కార్తికేయ సుబ్రహ్మణ్యం ఇత్తడి కుందులు కూడా అలవాటు కదా మనకి, ఖాళీ ఉన్న ప్లేస్లో 2 ఇత్తడి కుందులను అయితే చక్కగా వెలిగించేసాను. హరి బోల్ సుబ్రహ్మణ్యం బోల్. అలాగా సుబ్రహ్మణ్య భుజంగం ఒకసారి చదివేసుకొని కార్తికేయుని అష్టోత్తరం కూడా చదివేసేసుకొని చక్కగా
అన్నీ వస్త్రయుగ్మం అన్నీ సమర్పించేసుకున్న తర్వాత నైవేద్యం అయితే ఇచ్చేసానండి. వడపప్పు, పచ్చిపాలు పెట్టాలంట, చిమ్మిలి చాలు ఆ మూడు, ఒక పండు, యాపిల్ పండు, అరటి పండు, ఏదో ఒకటి చక్కగా నైవేద్యంగా చేసుకుని స్వామికి మనం అర్పించినట్లయితే మనలో అగ్నితత్వం అనేది పెరుగుతుందంటండి చక్కగా. అంటే మనం ఆ మెడిటేషన్ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కొద్దిగా చక్రాల గురించి తెలిసిన వాళ్ళకి, యోగా గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అగ్నితత్వం పెరగటం వలన మనలో చాలా రోగాలు అనేవి పోతాయన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అండి. భూత పేత పిచాచాలు కూడా అసలు మన ఇంట్లోకి రావన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక మనం ఆరాధిస్తూ ఉన్నట్లయితే, ఉపాసన చేసినట్లయితే స్వామికి నిజంగా మనం సమర్పిస్తున్నాం అన్నమాట నైవేద్యాన్ని. ఆయన నోటి వరకు తీసుకెళ్ళి చక్కగా పెట్టేసినట్లుగా భావన, అంతే ఆయన తినేశారు, మనం పెట్టాము ఆయన తినేశారు, చక్కగా పాలు కూడా అంతే. అలాగ చేసేసి హారతి ఇచ్చేసుకొని తాంబూలం సమర్పించేసుకొని సువర్ణ మంత్రపుష్పం ఇలా 16 ఉపచారాలు చక్కగా చేసేసుకొని మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, మనం చేసేది పెద్ద గొప్పేం కాదండి, మనకి కొద్దిగా సాటిస్ఫాక్షన్ అన్నమాట, అంతేగాని గొప్ప కాదు. నా నేను చేసే మంత్రంలో దోషం ఉన్నా, భక్తిలో దోషం ఉన్నా, దేంట్లో సమర్పించే వస్తువుల్లో దోషం ఉన్నా క్షమించు నాయనా అని చెప్పి నమస్కారం చేసుకుంటాం. తర్వాత హారతి ఇచ్చేసి స్వామికి చక్కగా, హారతి అంటే మొన్న ఎవరో చెప్పారండి స్వామీజీ ఎంత బాగా చెప్పారో అన్నమాట. మనం అద్దుకుంటాం కదా, ఆయనకి దిష్టి తీయటం అని కాదండి, ఆ వెలుగులో మనం ఆయన యొక్క రూపాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. అలా భావన చేసుకోవాలి చక్కగా. ఇదిగోండి ఛత్రం దారయామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః, చామరాభ్యాం వీచయామి. పిల్లలకి మంచి బుద్ధి వస్తుంది, చదువు అబ్బుతుంది, పిల్లలు వృద్ధిలోకి వస్తారు, అందుకనే ఈ పూజ చేసుకోవడం అండి. నేను కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. మా పిల్లాడి పేరు షణ్ముఖేనండి. జనరల్గా చిన్నప్పుడు కూడా నేను అదే భావంతో వాడిని ఉయ్యాలూపినప్పుడు అప్పుడు కూడా నేను అదే భావం చేసేదాన్ని. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెంచుతున్నట్లుగానే పూజ అయిపోగానే అక్కడే కూర్చొని ప్రసాదం తీసేసుకోవాలంటండి. దేవుడి మందిరం దగ్గర నుంచి బయటకు వచ్చేసాక తీసుకోకూడదు మనం ప్రసాదాన్ని. జనరల్గా దీక్షావస్త్రం ఉంటే దాని మీద తీసుకోరు, మామూలుగా మనం నిత్య పూజ అయితే తీసేసుకోవచ్చు, ప్రసాదం తీసుకున్న తర్వాతే బయటికి రావాలి. ఓకేనండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే. బ్లాగ్ కనుక మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను అన్నమాట. కీప్ స్మైలింగ్.